ప్రేమ అనే ప్రపంచంలో రెక్కలు కట్టుకొని విహరిస్తూ ఉన్నాను. నా గమ్యం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నా రెక్కలు గాయపడ్డాయి. ఇక నా గమ్యం చేరడానికి నా వద్ద ఉన్న ఏకైక ఆయుధం ప్రేమ అనే ఆత్మవిశ్వాసం. ఈ నిమిషం నీ జ్ఞాపకం కావాలంటున్నా, ఈ భావం నా మైకం నీకోసమే అంటున్నా. ఇది నా ఆఖరి క్షణం, ఈ క్షణం నీ జ్ఞాపకంతో కళ్ళు మూస్తున్నా నిన్ను చేరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. వచ్చావా? ఏంటి లేటు? సారీ, పోలీసు గారు వెయిట్ చేస్తారు. హాయ్ సార్. ఓ, యు ఆర్ మిస్టర్ కార్తిక్? యా. హాయ్ సార్. కార్తిక్ అండి. ఆ డాలింగ్ సాంగ్ చూసారా? ఏమన్నా సూపర్గా ఉందన్నారు. ఇంకేం చెప్పలేదు, వెళ్ళి మాట్లాడదాం. కార్తిక్, నువ్వేమనుకోనంటే నేను విషయం అడగొచ్చా? అడగండి సార్. నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యావా? నథింగ్ లైక్ దట్. చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ని కళ్ళతో కాకుండా మనసుతో చూశా, అందుకే అడిగా. థ్యాంక్ యూ సార్. ఆ క్రెడిట్ అంతా మా డాలీ గారిదేనండి. అదే ఉందిలేండి. ఎనీ హౌ, ఇట్స్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అండి. హలో గాయ్స్. హాయ్, హౌ ఆర్ యూ? హలో. హాయ్, ఐ యామ్ పూజా. ఓకే, బాయ్ సార్. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాం కాబట్టి సెకండ్ సాంగ్ ఇంకా రిచ్గా తీయాలి, అందుకే సాంగ్ని గోవాలో ప్లాన్ చేస్తున్నా. గోవా? యా, నువ్వు కూడా ప్రిపేర్ అయ్యి ఉండు. ఇంతకీ సాంగ్ చూసి ఏమన్నారో చెప్పనే లేదు. ఎవరు? ప్రొడ్యూసర్ సార్. హా, సాంగ్ చూసి ఇంతవరకు ఇలాంటి బ్యూటిఫుల్ గర్ల్ని చూడలేదని నిన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. నేనే వాటర్ కొట్టి లేపా. ఏంటి జోకా? ఓ, నీకు జోక్స్ కూడా బాగా అర్థం అవుతున్నాయా? నాకే నవ్వు రావట్లేదు. ఏంటి, మీకు మీరే చూసుకుంటారా, సాంగ్ నాకేమైనా చూపిస్తారా? ఓ, నువ్వు చూడలేదు కదా, రా చూద్దు. కానీ నువ్వు కూడా రా, చూద్దాం. యు గైస్ క్యారీ ఆన్, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, త్వరగా వచ్చి. ఓకే, బాయ్. మాట్లాడతాను. కాల్ కట్ చేయాలా? మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతుంటే నీ గొంతు అలానే వినాలనిపిస్తుంది. ఓకే ఓకే, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? నీకోసం నేను ఒక సాంగ్ చేశానుగా, అది మార్కెటింగ్కి ఓకే అయింది. ఓ, కంగ్రాట్స్. నీ పిచ్చి పాటలు కూడా రిలీజ్ అవుతాయా? నువ్వు ఎప్పుడు చూస్తావు? సారీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ తర్వాత చూస్తాను. ఓకే ఓకే, నేను వెయిట్ చేస్తాను. అవును, నేనేం చేస్తున్నాను, నేనేదో ఇక్కడే ఉన్నా. ఏంట్రా బ్లడ్? ఫోన్లో మాట్లాడారేంటి? ఫోన్
ఏంటి అక్కడ గొడవ? ఏం లేదు, ఇప్పుడే నా ఫ్రెండ్స్ వచ్చారు. ఒక్క నిమిషం. ఏంటి, నీ కోతి బ్యాచ్ ఎప్పుడు నీతోనే ఉంటుందా? కోతి బ్యాచ్ ఏమైందిరా? బాయ్. ఓకే బాయ్. విషయం చెప్పరా? ఓకే కూల్. ఏంట్రా ఆల్బమ్ సాంగ్? ఓకే yes. హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ క్లాస్ రూమ్స్కి వస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ క్లాస్ రూమ్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అరే రంగారావు గారు, ఏంటి ఏదో ఊరి నుంచి వస్తున్నట్టున్నారు. అరే మీ నాన్న. ఆ పాపు సైడ్ తీసుకో. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ప్రేమించి తప్పు చేసింది, ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకొచ్చి మరో తప్పు చేసింది. పెళ్ళి అయి 10 నెలలు కూడా కాలేదు, ఇప్పుడేమో వాడు నాకు సరైనవాడు కాదని తిరిగొచ్చేసింది. అమ్మా రమ్య, మొట్టమొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా, వెళ్ళా, నాన్నగారిని కాదని పెళ్లి చేసుకున్నావు, మరిప్పుడు చూడు. కన్నీళ్లు కష్టాలు వచ్చినప్పుడే కన్నవాళ్ళు గుర్తొస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 10 నెలలు కాల. హాయ్ అంకుల్, నేను అంతా విన్నాను. నీ హస్బెండ్ నంబర్ చెప్పమ్మా. A marriage bureau package. 9849485156. హలో, మేము కళ్యాణి మ్యారేజ్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం అండి. మీ ప్రొఫైల్ చూసాం, మీకు సంబంధం వచ్చిందండి. 3 కోట్లు కట్టను, జూబిలీస్లో ఫ్లాటు, మీరు ఓకే అంటే చర్చేస్తామండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరికి కాల్ చేశారు? హలో ప్రకాష్ గారు, మీరేగా? అవును. అయితే ఈ ప్రొఫైల్ మీదే సార్, ఇది గోల్డెన్ ఛాన్స్ అండి, డోంట్ మిస్ ఇట్. సారీ అండి, నాకు పెళ్ళి అయిపోయింది. నా భార్య అంటే నాకు ప్రాణం, చావైనా బతికైనా తనతోనే. ఇప్పుడేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తను నా దగ్గర లేకపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉంటుంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకేమైనా కావాలా? సార్ అమ్మాయి చాలా బాగుంటుందండి, పైగా కోట్ల కొద్ది ఆస్తి. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా మీకు, పెళ్ళైందని చెప్పాను కదా. కాదనకండి సార్, ప్లీజ్. విసిగించకుండా ముందు ఫోన్ పెట్టే. ఓకే సార్, సారీ సార్, సారీ. అదేంటి రమ్య, ఆయనేమో నిన్ను వదిలి బతకలేనంటున్నాడు, నువ్వేమో పెట్టాబేడ సర్దుకొని వచ్చేసావు. ఇదే పెద్దలు చేసిన పిల్లంకో, గొడవ అయితే అందరూ కలపడానికి ట్రై చేస్తారు. ఇదే ప్రేమించిన పిల్లంకో, దగ్గరుండి విడదీసి మరీ పట్టుకొస్తారు. కలిసి బ్రతకాలంటే ప్రేమ అనే ఆత్మవిశ్వాసం చాలు. ఏమంటావురా? అంతే. సారీ నాన్న, నన్ను మా ఆయన దగ్గర పంపించేయండి, నేను వెళ్ళిపోతాను. ఆగాగు, అంత తొందర ఎందుకు? ఇప్పుడేగా ఇంటికి వచ్చావు, కాస్త ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి తర్వాత వెళ్ళు. ఇంతలోనే అమ్మాయి మనసు మార్చేశాడు. మీ వాళ్ళు ఏదో మ్యాజిక్ ఉంది రామచంద్ర గారు, కొడుకంటే మీ వాళ్ళలాగానే ఉండాలి. ఉంటాను. భలే షాక్ ఇచ్చారా? ఏంటి పిలిచారు? రేయ్ లడ్డు అంటే నువ్వేనా? మాలో ఉన్నారు లడ్డు గాళ్ళు, ఏముంటారా మామ? ఏంటి అలా చూస్తున్నావు? రేయ్ నువ్వు ఆగరా. తరతరాలుగా యుగ యుగాలుగా బలహీనుణ్ణి బలవంతుడు ఏడ్పించడం ఆనవాయితీ. ఈ రోజు ఈ బలహీనుడు బలవంతుణ్ణి ఏడిపిస్తాడు. మేము ఏడ్పించడానికి సిద్ధం, మీరు ఏడవడానికి సిద్ధమా? పిచ్చావు కదరా.